మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఎంతో కష్టపడితే కానీ మనకు వచ్చింది కాదు ఈ స్వాతంత్రం. ఆ స్వాతంత్రం ఇచ్చినటువంటి హక్కు ఈ ఓటు హక్కు. బంగారం కొనాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. మరి అలాంటిది బంగారం లాంటి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ అభ్యర్థిని గెలిపించాలో ఆలోచించుకొని మరీ ఓటేయాలి. ఓటెవరికి ఊరికే రాలేదు. మీరు కష్టపడి ఆలోచించిన ఆలోచనని ఓటు రూపంలో వేయండి, దేశానికి మేలు చేయండి. ఓటెవరికి ఊరికే రాలేదు. మీకు ఉన్నటువంటి అభ్యర్థులను ఎవరినో చూడండి. ప్రతి ఒక్కరిని కంపేర్ చేసుకోండి. ఎవడు మంచివాడు, ఎవడు సరైన వాడు, ఎవడికి ఓటేస్తే దేశం బాగుపడుతుందో చూసుకోండి. అలాగే ప్రాంతం, మతం, కులం, జాతి వాటి మీద దృష్టి పెట్టకుండా మంచివాడిని సెలెక్ట్ చేసుకోండి. మీకున్న ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు ఎవరికి ఊరికి రాలేదు.